రైట్, మీరు నిండుగా మంచి కుంకుమ పెట్టుకున్నారు మొహం, సింధూరమా? కుంకుమ. ఓకే, అది పింకిష్ కలర్ లో ఉంది, మెరూన్ కలర్ లో కూడా, మెరూన్ కుంకుమ మెరూన్ కలర్ అమ్మవారి గుళ్ళల్లో చాలా ఇస్తూ ఉంటారు. మరికొంతమంది ఇలా బ్లాక్ బొట్టు కూడా పెట్టుకుంటూ ఉంటారు. బ్లాక్ పెట్టుకోవద్దు, మెరూన్ కానీ రెడ్ కానీ పెట్టుకోవాలి ఆడవాళ్ళు అంటూ ఉంటారు. కానీ హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ దాంట్లో ఉండేది కూడా మనకి బ్లాకిష్ కలర్ నుసి మనం పెట్టుకుంటూ ఉంటాం, ఎలా చూడాలంటారు? అంటే దానికి దీనికి సంబంధం లేదు. కృష్ణవర్ణ, నలుపుని కృష్ణవర్ణం అంటారు. ఆ నలుపుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ఏ ఉష్ణోగ్రతను కానీ దేన్నైనా కానీ గ్రహించగలిగినటువంటి శక్తి నలుపుకుంటుంది. మీరు ఎప్పుడైనా సరే వర్షం పడుతున్నప్పుడు అంబ్రెల్లా గొడుగును మీరు వాడతారు, ఎండలో ఉన్నప్పుడు మీరు నలుపు రంగులో ఉన్నటువంటి గొడుగును కాసేపు వాడండి, ఉష్ణోగ్రత మొత్తాన్ని కూడా అది పీల్చేస్తుంది. దాన్ని నలుపు అనకూడదు, కృష్ణవర్ణం అంటారు. అంటే మన ధర్మంలో మనం నలుపు అని మాట్లాడుకుంటాం, దాని ఒరిజినల్ నేమ్ కృష్ణవర్ణం. అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ఏ ఎనర్జీనైనా అది వెంటనే లాగేసుకుంటుంది. మీరు తెలుపు రంగులో ఉన్నటువంటిది లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్తువును వాడండి, రిఫ్లెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ట్రాఫిక్ సింబల్స్ చూడండి, దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నప్పుడు ఏవైనా జెండాలు చూడండి, ఎక్కువ తరంగ దైర్ఘ్యంతో కనిపించాలంటే ఎరుపు వస్తువులను వాడతారు. ఇలాంటి ఏదైనా ఎనర్జీని సంగ్రహణ చేయాలనుకున్నటువంటి సందర్భంలో మాత్రమే నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు వాడాలి. కాబట్టి స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ తెలిసి తెలియక కృష్ణవర్ణంలో ఉన్నటువంటి వస్తువుల్ని వాడటం వల్ల మన వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతుల్లో ఎక్కడికో వెళతాం, ఏవేవో పనుల్లో ఉంటాం, వెళ్ళకూడని చోటికి వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిలోని కొన్ని ఏవైనా మంచి చెడులు అన్నటువంటివి మన శరీరంలోకి వస్తే మనం వెంటనే అలసిపోవటం, ఫీవరిష్ అవ్వడం, జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, నాకు దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు, మాట్లాడుతుంటారు. అంటే అదేంటో కూడా వాళ్ళు తెలియదు. శరీరం ఫీవరిష్గా అయిపోవటం, శరీరంలో ఉదయం వెళ్ళినప్పుడు ఉన్నటువంటి శక్తి సాయంకాలం వచ్చేటప్పటికి మనకు లేకపోవటం, కాసేపు విశ్రమించాలనుకోవటం, ఈ విధమైనటువంటి భావనలన్నీ కూడా కృష్ణవర్ణం అనేటువంటి వస్తువులు ఉంటాయి. ఇక మీరు అడిగిన రెండవ ప్రశ్న, యజ్ఞయాగాది క్రతువులు జరిపినప్పుడు సంపూర్ణమైనటువంటి తర్వాత పూర్ణాహుతి చేసిన తర్వాత సంగ్రహించే విధానాన్ని యజ్ఞరక్ష అంటారు. ఆ యజ్ఞరక్ష అంటే ఏమిటంటే యజ్ఞ పురుషుడిగా అగ్ని మహాపురుషుడిని, వారి యొక్క సతీమైనటువంటి స్వాహాదేవిని ఆరాధన చేసి మనం అన్ని సమర్పణ చేసిన తర్వాత దర్భని తీసి అందులో కాల్చి సంగ్రహణ చేస్తాం. అది కృష్ణ వస్తువే. యజ్ఞం మొత్తం ఇన్ని రకాలైనటువంటి మంత్రాలతో చేసాం, ప్రతి మంత్రం చివర స్వాహ స్వాహ అని ఆ స్వాహాదేవిని జపించినటువంటి తర్వాత ఈ యజ్ఞ ఫలితం అంతా కూడా ఆ దేవతా స్వరూపాలకు వెళ్ళింది. అటువంటి విశేషవంతమైన శక్తి ఒక కాటుక రూపంలో యజ్ఞరక్షగా మాకొస్తే దాన్ని నుదుట ధరించటం వల్ల మన శరీరంలో కూడా ఆ దివ్యమైన భవ్యమైనటువంటి బీజాక్షర సమన్వితమైనటువంటి ఆ మంత్రాల యొక్క తాలూకు ప్రభావం మనకు కూడా లభిస్తుంది అన్నటువంటిది ఒక విధానం. అలాగే కళ్ళకు కాటుకను పెడతాం, నుదుటి భాగంలో కాటుకను పెడతాం, వివాహమైనటువంటి సందర్భంలో కూడా చుబుకం అంటే బుగ్గన చుక్కను పెట్టేటువంటి విధానం. మనిషి యొక్క మాంస చిక్షుకులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఎప్పుడు శ్రావణి గారు ఇలా ఉన్నారు, ఒక దేవతా స్వరూపం ఇలా ఉందంటే అమ్మవారు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నేను మీ కళ్ళను చూడగలను, మీ నుదుటి భాగాండను చూడగలను, మీ చేతులను చూడగలను, కానీ అట్ ఏ టైం ఈ మాంస చిక్షుకులతో మీకున్నటువంటి ఈ విగ్రహ రూపంలో లేదా అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారి మొత్తాన్ని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి పరిధి మనిషి యొక్క నేత్రానికి లేదు. అందుకే మనిషికి ఉన్నటువంటి దృష్టి దూసుకెళ్తూ ఉంటుంది. కనుచూపు మేర అంటారు. కనుచూపు మేర అంటే కనిపించినంత దూరం. దీని యొక్క తరంగ దైర్ఘ్యం ఒక వ్యక్తికి ఎంత ఉంటుందంటే సుమారు 1 కిలోమీటర్ నుండి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే మనిషి యొక్క ఐకున్నటువంటి ఆ పవర్ అన్నటువంటిది అంత తీక్షణంగా ప్రయాణం చేయగలిగినటువంటి స్థితి ఉంటుంది. ఒక వ్యక్తికి నరదృష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తి యొక్క కళ్ళలో క్రోధం, బాధ, ఆవేదన, వాళ్ళకంటే మనం బాగున్నామన్న ఫీలింగ్, వాళ్ళకి లేనివి మనకేదో ఉన్నాయన్నటువంటి ఆలోచన, మీ మొబైల్ ఫోన్ చాలా బాగుందనని
ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, ఒక్క గంట తర్వాత అది స్క్రాచ్ పడ్డము, అది పగిలిపోవటము మనం చూస్తుంటాం. చాలా మంచి బండి కొన్నారండి అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తారు మనకి, వాళ్ళు నకారాత్మకమైన ఆలోచనలు ఉంటే వెంటనే అది యాక్సిడెంట్ అవుతుంది. సో మనిషి కంటికి ఉన్నటువంటి ఆ తీక్షణమైనటువంటి ఇబ్బంది మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ నలుపు రంగులో ఉన్నటువంటి చుక్క రూపంలో పెడితే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళకు ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో, ఆ దృశ్యం మొత్తం కూడా ఆ పిన్ పాయింట్లో ఎక్కడైతే మనం రాసి ఉంటామో అక్కడే పడుతుంది. వాళ్ళ దృశ్యం మొత్తం మళ్ళీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తుంది. నలుపు అన్నటువంటిది వేసుకోకూడదని కాదు, ఆడవాళ్ళకి కొన్ని నిర్దిష్టమైనటువంటి రోజుల్లో, ఈ రోజుల్లో నియమిత కర్మల్లో ఈ 3 రోజులు 5 రోజులు కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటాయి. శరీరంలో జెనెటికల్గా లేదా జీవశాస్త్రాన్ని బట్టి కొన్ని మృత కణాలు, అంటే శరీరంలో రక్తంలో ఎలాగైతే మనకున్నటువంటి ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ ప్రతిరోజు చనిపోతూ ఉంటాయి, వాటి యొక్క జీవన పరిమాణం 120 రోజులు, అవన్నీ కూడా కాలేయంలోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. కానీ స్త్రీల యొక్క జీవన విధానంలో ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. ఒక మనిషిని చూడగానే మీరు వీళ్ళ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎలా చెప్తారు? వాళ్ళు వేసుకునే కట్టు బొట్టు ఆహార్యం, ఇద్దరిని ముఖం ఏమీ కనిపించకుండా నలుపు వస్త్రాలతో మీ దగ్గర నిల్చోబెట్టాం, వీళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ మీరు చెప్పగలరా? ఎస్ చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? శ్వాసను బట్టి చెప్పచ్చు. మనిషి యొక్క నిర్మాణం అనేటువంటిది, అంటే వాళ్ళ ఆహార్యం మనకు కనిపిస్తూ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళ అటైర్, వాళ్ళ రూపం చూసి, ఆడవాళ్ళు అంటే గాజులు బొట్టు, పెళ్ళైతే కాలికి మెట్టలు. శ్రావణి గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళుగా మారుతున్నారు. ఒక మనిషి శ్వాస తీసుకున్నప్పుడు ఉదర విధానం, ఉదరం అంటే పొట్టభాగం, ఈ ఉదర విధానం ద్వారా సంకోచ సడ్లికలు జరిగితే అది పురుష నిర్మాణం. ఒక వ్యక్తి యొక్క పక్కటి ముఖలు, వీటి ద్వారా సంకోచ సడ్లికలు జరుగుతూ ఉంటే శ్వాస తీసుకున్నప్పుడు, ఇది స్త్రీకి సంబంధించినటువంటి దేహ నిర్మాణం. అంటే ఈ ప్రకృతిలో భగవంతుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియలో మనం సృష్టించేటప్పుడే మన అనాటమీ శరీర ధర్మాన్ని అనుసరించి, ఈ బాహ్య శరీరాన్ని అనుసరించి, శ్వాస వ్యవస్థ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ హ్యూమన్ బాడీలోనే మేల్ అండ్ ఫీమేల్లో చాలా ఉంది. సో కొన్ని నిషిద్ధమైనటువంటి రోజులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏదైనా నెగిటివ్ ఫోర్స్ ఈ కృష్ణవర్ణం ద్వారా, అంటే నేను వేసుకున్న ఈ నలుపు వర్ణం ద్వారా, కృష్ణవర్ణం ద్వారా వస్తే దేహం తట్టుకోలేదేమో, ఆ తట్టుకోలేక ఏవైనా ఫీవరిష్గా అనిపించటం, అనారోగ్యం కలగటం, ఇలా జరుగుతుందేమోనన్న ఉద్దేశంతో చెప్పారు. కానీ పర్టికులర్గా అట్లా వేసుకోవద్దని లేదు, మీరు చక్కగా కృష్ణవర్ణాన్ని ధరించుకున్నారు, మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటాయి. ఇవేవి బాహ్య ప్రపంచం నుంచి మనల్ని ఏమి చేయలేదు. అందరూ కూడా ఆ స్థితిలో ఉండరు కాబట్టి వాళ్ళ దేహాన్ని వాళ్ళ మానసిక స్థితిని అనుసరించి అందరికీ చెప్పినటువంటి కామన్ పాయింటే తప్ప వేసుకోకూడదని లేదు. కృష్ణవర్ణం అంటే అర్థం ఏంటి? ఉష్ణోగ్రత అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, వేగవంతంగా వేగంగా దాన్ని గ్రహించగలిగిన శక్తి కలిగింది కృష్ణవర్ణం అనే నలుపు, వేరొక దానికి ఆ శక్తి లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. చాలా విషయాలపైన మీ అభిప్రాయం మాకు తెలియజేశారు అండ్ ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం ఈరోజు. చాలా అంటే ఐ మీన్ నిజంగానే ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చిన్న విషయాలుగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ వీటి వెనక ఉన్న హిస్టరీ అనేది చాలా గ్రేట్ అని భావించాలి. అలాంటి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.